హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నస్ ఎపిసోడ్ 759. ఈరోజు డేట్ May 24, 2021. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షోమీ ఎంఐ బ్యాండ్ 6ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కలిపి మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో ఇస్తాను. సో ఎవరైతే ఈ వీడియో మిస్ అయ్యారో కార్ట్స్లో ఉంటుందో ఒకసారి చెక్ చేయండి, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది మన ఇండియాలో మాత్రం నెక్స్ట్ మంత్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి చాలా రోజులైతే బుక్ చేసి కాకపోతే చాలా లేట్గా డెలివరీ అయిపోయింది, అందుకే మీకు లింక్ కూడా ఇవ్వలేదు. ప్రజెంట్గా చైనీస్ షిప్పింగ్ అనేది ప్రాపర్గా లేదు కాబట్టి ఇలాంటి కొత్త గాడ్జెట్స్ అన్బాక్సింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ సపోర్ట్ ఎంతో అవసరం. హోప్ యూ అండర్స్టాండ్. ఎవరైతే మిస్ అయ్యారో అట్లీస్ట్ అలా ఒక 1 మినిట్ అని చూసి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో వన్ప్లస్ టీవీని ఒకదాన్ని లాంచ్ చేసింది. వై సిరీస్లో 40 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ ఇది. దీని ప్రైస్ వీళ్ళు 21,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇది ఇంట్రడ్యూసరీ ఆఫర్ అని చెప్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం 23,999 రూపాయలు ఉంది. ఇది జూన్ 1 నుంచి మీకు సేల్లోకి రానుంది ఫ్లిప్కార్ట్లోనూ, అలాగే అఫీషియల్ వన్ప్లస్ వెబ్సైట్లో. నన్ను అడిగితే మీరు ఫ్లిప్కార్ట్లో కొనుక్కోండి, 21,999 రూపాయలు ఉంది. ప్లస్ మీకు ఎస్బీఐ కార్డ్స్ మీద 1,750 రూపాయలు ఇన్స్టాన్ డిస్కౌంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు 20,250 రూపాయలకి ఈ టీవీ మీరు కొనుక్కోవచ్చు. 40 ఇంచెస్లో మీకు ఆ బడ్జెట్ అంటే ఖచ్చితంగా దీన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. దీంట్లో మీకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది, 1 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది. గూగుల్ ప్లే సర్వీసెస్ ఉంటాయి, దీంట్లో మీకు అన్ని రకాల యాప్స్ సపోర్ట్ చేస్తాయి. 20 వాట్ స్పీకర్స్ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. పర్లేదు, స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే, ఫ్లిప్కార్ట్ ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ వన్ప్లస్ ఈరోజు వన్ప్లస్ 7 సిరీస్కి ఒక అప్డేట్ని కూడా రోల్ అవుట్ చేస్తుంది. ఈ అప్డేట్లో వీళ్ళు చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఇచ్చారని తెలుస్తుంది, సారీ సాల్వ్ చేశారని తెలుస్తుంది. సో ఎవరైతే వన్ప్లస్ 7 సిరీస్ మొబైల్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒక అప్డేట్ అనేది రోల్ అవుట్ అయింది. నెక్స్ట్ మనకి షోమీ నుంచి, షోమీ జూన్ 1 మన ఇండియాలో ఒక కొత్త టీవీని లాంచ్ చేస్తుంది, MI TV 4A హొరైజన్ ఎడిషన్ అనమాట. ఆల్రెడీ MI TV 4A ఉంది మనకి, 22,999 రూపాయలు ఏమో ఉంది మనకి ఫుల్ హెచ్డీ టీవీ ఇది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేది ఏంటంటే హొరైజన్ ఎడిషన్, మనకి స్లిమ్ బెజల్స్ ఉంటాయి. సో దీన్ని వీళ్ళు జూన్ 1 లాంచ్ చేయబోతున్నారు. 40 ఇంచెస్ టీవీ ఇది. దీని ప్రైస్ ఎంత పెడతారు అనేది క్లారిటీ లేదు, అరౌండ్ ఇదే బడ్జెట్లో పెడతారు. ఇప్పుడు వన్ప్లస్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రైజింగ్ ఉంది కదా, 20,000 నుంచి 22,000 రూపాయల బడ్జెట్లో, ఆ బడ్జెట్లో పెడితే ఇప్పుడు మంచి కాంపిటీషన్ అయితే అవుతుంది. సో దాంట్లో దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమైనా మారుతున్నాయా లేదా, అండ్ మీకు బ్రాండ్ ఇంపార్టెన్స్ ఇవన్నీ చూసుకొని మీరు జూన్ 1 తర్వాత డిసైడ్ అవ్వండి అది లాంచ్ అయినా తర్వాత. నెక్స్ట్ మనకి ఐకూ నుంచి, ఐకూ ఈరోజు చైనాలో ఐకూ నియో 5 సిరీస్లో వైటాలిటీ ఎడిషన్ ఉదాహరణ లాంచ్ చేస్తారు. ఐకూ నియో వైటాలిటీ అనమాట. యాక్చువల్గా సింపుల్గా చెప్పుకోవాలంటే ఐకూ నియో 5 లైట్ అనమాట ఇది. సో దీన్ని వీళ్ళు 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తారు మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే. ఏదైతే మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేస్తున్న IQOO 7 ఉందో, ఈ IQOO 7లో జస్ట్ కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి వీళ్ళు అక్కడ లాంచ్ చేస్తారు. దీంట్లో ఆమ్లెట్ స్క్రీన్ ఉంటుంది, అందులోనేమో ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది, 144 హెడ్జెస్తో ఉంటుంది. అండ్ ప్రాసెసర్స్ ఏమో కాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 48+8+2 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా ఉంటుంది. అండ్ 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దాంట్లో ఉంటుంది. లైట్ వెర్షన్ కాబట్టి వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొంచెం తగ్గించారు. స్టార్టింగ్ వేరియంట్ మీకు 8 GB+128 GB వేరియంట్ 2,299 యువాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 25,000 రూపాయలు ఉంటుంది. ఇది మన ఇండియాకి వస్తుందా లేదా కొంచెం డౌటే, ఎందుకంటే సో వీళ్ళు ఆల్రెడీ IQOO 7ని చాలా మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు కాబట్టి దానికంటే లోవర్ వేరియంట్ని తీసుకొస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ మనకి పబ్జీ నుంచి, అదే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా నుంచి. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా రీసెంట్గానే మన ఇండియాలో ప్రీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారు కదా, సూన్ మన ఇండియాలో ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవైలబుల్గా రానుంది. అండ్ నిన్న వీళ్ళు ఒక కొత్త టీజర్ తీసుకొచ్చారు ఒక కొత్త మ్యాప్ గురించి. ఏదైతే పబ్జీలో మనకి బాగా పాపులర్ ఎయిరాంగిల్ మ్యాప్ ఉంది కదా, ఈ ఎయిరాంగిల్ మ్యాప్ని మన ఇండియాలో కూడా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాలో కూడా అలాగే తీసుకొస్తున్నారు. కాకపోతే దీని పేరు మాత్రం కొంచెం తెలివిగా మార్చారు. ఎయిరాంగిల్లో EARANGIEL కదా, దీన్ని ఏమో ఇప్పుడు EARANGLE అని పెడుతున్నారు. అదొక చేంజ్ అనమాట. దీని చేంజ్తో సేమ్ మ్యాప్ని మన ఇండియా తీసుకురాబోతున్నారు. ఇది ఒక మ్యాప్ అయితే వీళ్ళు ఒక పోస్టర్ తీసుకొచ్చారు. సో ఇది మనకి జూన్ 10 ఆర్ జూన్ 18 మధ్యలో ఏదో ఒక తారీఖులో మనకి ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి రాబోతున్నట్టు తెలుస్తుంది మరి. సో ఇది ఒక చేంజ్ చేసి అదే మ్యాప్ని మన ఇండియాలో జస్ట్ పేరు మార్చి తీసుకొస్తున్నారు. మన చైనా నుంచి ఫోన్లు పేర్లు మార్చి మన ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఇది మ్యాప్లు కూడా వీళ్ళు జస్ట్ అటు ఇటు ఎల్ఈని అటు ఇటు చేసి వీళ్ళు తీసుకొస్తున్నారు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో రీసెంట్గానే మన ఇండియాలో ఒప్పో ఆన్లైన్ స్టోర్ అని ఒకదాన్ని స్టార్ట్ చేసింది కదా.
సో ఇప్పుడు దీన్ని వీళ్ళు ఇంకా బెటర్గా తీసుకొస్తున్నారు. మీకు వాట్సాప్ ద్వారా మీరు బుక్ చేసుకుంటే వీళ్ళు మీ ఇంటికి తీసుకొచ్చేస్తారనమాట, హోమ్ డెలివరీ చేస్తారు, మొబైల్స్ గ్యాడ్జెట్స్ అన్ని రకాలవి. సో దీనికోసం వీళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీకు ఏదైనా ప్రొడక్ట్ కావాలనుకుంటే మీరు వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం దాంట్లో మీరు వాళ్ళకు ఒక మెసేజ్ పంపిస్తే దాంట్లో వాళ్ళు పేమెంట్స్ అవన్నీ అడుగుతారు అనుకుంటా. సో ఇలా మీరు దీన్ని తీసుకోవచ్చు. సో ఎవరైతే ఒప్పో ప్రొడక్ట్స్ ఆన్లైన్లో కొనుక్కుందాం అనుకుంటారు వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇస్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ మే 15వ తారీఖున మన ఇండియాలో డెడ్ లైన్ పెట్టింది. ఆల్రెడీ డెడ్ లైన్ కూడా అయిపోయింది కదా. ఎవరైతే వాళ్ళ కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్ని యాక్సెప్ట్ చేయలేదో వితిన్ షార్ట్ టైంలో మీకు కొన్ని ఫీచర్స్ మేము కట్ చేస్తామని వీళ్ళు ఆల్రెడీ మనకి అందరూ ఇచ్చిన ఫ్యాక్ట్లో కూడా ఇచ్చారు కదా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో కూడా. సో దీని ప్రకారం ఈరోజు చాలామందికి ఎవరైతే ఈ కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్ని యాక్సెప్ట్ చేయలేదో వాళ్ళకి కాల్ ఫీచర్ని వీళ్ళు కట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి కాల్ మాట్లాడడానికి లేదు, మీకు హోమ్ స్క్రీన్ మీద పైన నోటిఫికేషన్ ప్యానల్ వస్తుందా లేకపోతే అది కూడా రావట్లేదు కూడా చాలామందికి తెలియదు. కానీ చాలామంది మాత్రం ఈ వాట్సాప్లో కాల్ ఫీచర్ని పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే మీకు ఇంకా పోతాయి. అంటే మీరు వాట్సాప్ ఓపెన్ కూడా చేయలేరు, మీకు హోమ్ స్క్రీన్ కూడా ఓపెన్ కాదనమాట. సో ఎవరైతే ఈ ప్రైవసీ పాలసీ అప్డేట్ని యాక్సెప్ట్ చేయకుండా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ ఇస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈ మంత్ 31వ తారీఖున మన ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతుంది. ఈరోజు అఫీషియల్గా వీళ్ళు టీజర్లు అయితే తీసుకొచ్చారు. దాంట్లో ఒక ఫోన్ ఉంటుంది, రియల్మీ X7 Max. ఇది మన ఇండియాలో మాత్రం లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంతోపాటు రెండు టీవీలు కూడా లాంచ్ చేయబోతున్నారు, 4K టీవీలు. ఒకటి 50 ఇంచెస్, రెండోది 43 ఇంచెస్ 4K టీవీలు వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు 31వ తారీఖున. ఈ రియల్మీ X7 Max ప్రైస్ కూడా రీసెంట్గా మనకు ఒక బాక్స్ ప్రైస్ కూడా లీక్ అయిపోయింది. అరౌండ్ మనకి 28 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు పెడతారని అనుకుంటున్నారు. సోనీ కెమెరాస్ ఉంటాయి అండ్ డైమండ్స్ 1200 ప్రాసెసర్. సో ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు రియల్మీ X7 Pro 28,000 రూపాయల బడ్జెట్లోనే ముందు కదా, దానికంటే తక్కువ అయితే ఖచ్చితంగా బెటరు, దానికంటే కొంచెం ఎక్కువగానే పెడతారు. మరి ఎంత ప్రైస్లో పెడతారు అనేది మాత్రం మనం 31వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు కొన్ని IoT ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు లాంచ్ చేయాలి, మరి అదే రోజు మనం ఎక్స్పెక్ట్ చేస్తామా లేదనేది మాత్రం కొంచెం వెయిట్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇస్ మనకి షామీ నుంచి. షామీ అతి త్వరలోనే మన ఇండియాలో MI లైట్ని కూడా తీసుకురాబోతుంది, MI 11 లైట్. ఇది ఆల్రెడీ గ్లోబల్గా చైనాలో లాంచ్ అయింది, మన ఇండియాలో మాత్రం ఇప్పుడు వీళ్ళు టీజ్ చేస్తున్నారు. సుమిత్ సోనాల్ అయితే ఈరోజు ఒక టీజ్ అయితే తీసుకొచ్చారు, లైట్ అండ్ లోడెడ్ అని చెప్పి. సో ఇది ఆల్రెడీ తెలిసిన మనకి MI లైట్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మనకి ఆమ్లెడ్ స్క్రీన్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మీకు సోనీ కెమెరా ఉంటుంది అనుకుంటా. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా సూపర్గా ఉంటాయి. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి, డిఫరెంట్ కలర్స్. మీకు MI 4i మొబైల్ గుర్తుండే ఉంటుంది, అప్పట్లో లాంచ్ చేసిన ఫోన్, దాంట్లో డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చారు. సేమ్ ఇదే స్టైల్లో మనకి ఇప్పుడు MI 11 లైట్లో కూడా డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చారు. మన ఇండియాకి మాత్రం ఎన్ని కలర్స్ వస్తాయి అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఒక 5 ఏమో కలర్స్ వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేస్తారు చైనాలో, అన్నీ మనకు వస్తాయి లేదని మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. కానీ అఫీషియల్గా మాత్రం ఈరోజు వీళ్ళు టీజ్ అయితే చేశారు, MI 11 లైట్ అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇక లాస్ట్ ఇస్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి. నెట్ఫ్లిక్స్ సూన్ గ్లోబల్గా వీళ్ళు ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉంటారు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ వాడుతూనే ఉంటారు కదా, ఏ రకంగా అయినా సరే. సో ఈ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు గేమింగ్ డిపార్ట్మెంట్లో కూడా రాబోతుంది. అంటే ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్ అనమాట, జస్ట్ లైక్ మీకు యాపిల్లో ఆర్కేడ్ ఏదో ఉంటుంది కదా. సో అలాంటి తరహాలో మీకు ఆన్లైన్లో గేమ్స్ ఆడుకునే ఫీచర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, జస్ట్ లైక్ ఇప్పుడు మనం మంత్లీ నెట్ఫ్లిక్స్ కడుతుంటాం కదా, అలా సూన్ వీళ్ళది గ్లోబల్గా లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ జేలో మీకు చాలా డీల్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి పూమాకు సంబంధించిన స్నీకర్స్ 2000 రూపాయలు ఉంటాయి, 11 నెంబర్ మాత్రం 890 రూపాయలకేమో వస్తుంది. చాలా మంచి డీలు, పూమా బ్రాండింగ్ది ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు కొన్ని పాపులర్ ట్రస్టెడ్ బ్రాండ్కి సంబంధించిన మాస్క్లు కూడా ఈరోజు చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ బాటా స్నీకర్స్, అండ్ మీకు అమెజాన్ బేస్కి సంబంధించిన ట్రాలీ బ్యాగ్స్, అలాగే మీకు టామీ హెల్ఫిగర్కి సంబంధించిన ట్రాలీ బ్యాగ్స్, ఎక్సలెంట్ డీల్స్ అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు అన్ని కూడా మీకు కింద కొన్ని యాడ్ చేస్తాను. అండ్ మిగతా నెంబర్ ఆఫ్ డీల్స్ మీకు టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు ఫాలో అయితే మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ తెలుస్తాయి. అండ్ ఈరోజు మనం యాప్ ఆఫ్ డీల్కి వెళ్తే రెండు పాపులర్ ఐకాన్ ప్యాక్స్ ఈరోజు ఫ్రీగా ఉన్నాయి. ఒకటి పర్ఫెక్ట్ ఐకాన్ ప్యాక్, రెండోది సుప్రీం ఐకాన్ ప్యాక్. రెండు సేమ్ డెవలపర్ నుంచి వచ్చినాయి. మీరు థర్డ్ పార్టీ లాంచర్స్ వాడుతుంటే ఈ ఐకాన్ ప్యాక్స్ చాలా చూడడానికి బాగుంటాయి. ఒక్కొక్క దాని ప్రైస్ 85 రూపాయలు. ఇవి రెండు ఈరోజు నుంచి ఫ్రీగా ఉన్నాయి, కింద లింక్స్ యాడ్ చేస్తాను రెండింటివి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఇంకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. దిస్ ఈస్ హఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.